నమస్తే, టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. శివరాత్రి రోజున స్త్రీలు ఏ పూజ చేసుకుంటే వారికి ఐశ్వర్యము, సౌభాగ్యము, సంతాన సౌఖ్యము కలుగుతుందో అటువంటి పూజ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ పూజను స్త్రీలందరూ చేసుకోవచ్చు, వివాహం కానటువంటి అమ్మాయిలు కూడా చేసుకోవచ్చు. ఈ పూజ శివరాత్రి రోజున చేసుకుంటే ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది. శివరాత్రి రోజు ఉదయం తలస్నానం చేయాలి. మళ్ళీ సాయంత్రం చీకటి పడేటటువంటి సమయానికి ముందు తలస్నానం చేసి తల తడిగా లేకుండా శుభ్రంగా ఆరపెట్టుకొని, జడ వేసుకొని, పూలు పెట్టుకొని, కాళ్లకు పసుపు రాసుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని, చక్కగా అలంకరించుకొని, సూర్యాస్తమయ సమయంలో మనం తూర్పుముఖంగా కూర్చుని ఒక జిల్లేడు ఆకుని తీసుకుని శుభ్రంగా కడిగి ఆ ఆకుకున్న ముచ్చుకను మన వైపుగా పెట్టి దానిమీద మట్టి ప్రమిదను పెట్టి అందులో మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేయాలి. మళ్ళీ మూడు ఒత్తులను కలిపి రెండో ఒత్తిగా చేయాలి. మళ్ళీ మూడు ఒత్తులను కలిపి మూడో ఒత్తును చేయాలి. అంటే తొమ్మిది ఒత్తులు మూడు ఒత్తులుగా మారాయి. మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసినటువంటి మొదటి ఒత్తేమో తూర్పుకి, రెండవది ఈశాన్యానికి, మూడవది ఉత్తరముఖంగా ఒకటే ప్రమిదలో పెట్టాలి. ఎందుకంటే తూర్పు ప్రాక్స్థానం, ఈశాన్యం ఈశ్వరస్థానం, ఉత్తరం కుబేరస్థానం. ఇలా మూడు వైపులా ఉండేలా ఆ ఎర్రటి మట్టి ప్రమిదలో పెట్టి దాంట్లో నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని వేసి చక్కగా దీపారాధన చేసి పార్వతీ పరమేశ్వరులను తలుచుకుంటూ ఓం ఉమా చండీశ్వరాయ నమః లేదా ఓం ఉమా గౌరీశ్వరాయ నమః లేదా ఓం ఉమా మహేశ్వరాయ నమః అనే ఈ మూడు మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని గంటన్నరసేపు జపం చేసుకుంటూ శివనామస్మరణ చేయాలి. ప్రదోష సమయంలో దీపారాధన చేసుకుని పార్వతీ పరమేశ్వరులను స్మరించారంటే ఆ పరమేశ్వర అనుగ్రహం చేత పెళ్లి కానటువంటి పిల్లలకి చక్కటి భర్త లభిస్తాడు. పెళ్లైనటువంటి వారికి సౌభాగ్యం కలుగుతుంది. భర్తకు ఉన్నటువంటి గండాలు తొలగిపోతాయి. భర్త ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరపడతారు. పిల్లలకి ఆయుర్దాయం పెరుగుతుంది. ఈ పూజ ఒక్క శివరాత్రి రోజు మాత్రమే కాదు, శివరాత్రి నుండి మొదలుపెట్టి ఉగాది వరకు ప్రతిరోజు సాయంత్రం చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నారంటే తర్వాత జరిగే అద్భుతాన్ని మీరే చూస్తారు. ఇది స్త్రీలకు మాత్రమే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.